नमस्ते फ्रेंड्स, नेनु मी श्रावणी। वेलकम बैक टू श्रावणीज किचन। ई रोज मन ई वीडियो लो हेल्दी अंड सूपर टेस्टी कजकायल्नी चेसे मेथड नी मीतो शेयर चेसुकोबोतुन्नानु। సాధారణంగా మనం కజ్జికాయల్ని చేసేటప్పుడు మైదా పిండితో చేస్తుంటాం, కానీ ఈరోజు నేను ఇంట్లో వాళ్ళకి ఇంకాస్త హెల్దీగా ప్రిపేర్ చేయడానికి గోధుమ పిండి బెల్లం కాంబినేషన్లో ప్రిపేర్ చేస్తున్నాను। నేను చెప్పే ఈ మెథడ్లో మీరు కూడా ట్రై చేశారంటే గోధుమ పిండితో చేసిన బయట నుండి క్రిస్పీగా చాలా మంచి టేస్ట్గా కుదురుతాయి। మరి లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూపిస్తాను రండి। ముందుగా మిక్సింగ్ బౌల్లోకి ఒక ఫుల్ కప్ గోధుమ పిండిని జల్లడ పట్టి తీసుకోండి। ఇక్కడ నేను గోధుమ పిండితో చేస్తున్నాను, మీరు కావాలంటే సేమ్ ప్రాసెస్తో మైదా పిండి వాడైనా చేయొచ్చు। అలాగే మనం ఓన్లీ గోధుమ పిండితో చేస్తే కజ్జికాయలు కాస్త మెత్తగా వస్తాయి, కాబట్టి ఇందులోకి ఒక అర కప్పు బొంబాయి రవ్వను తీసుకోండి। ఇలా ఉప్మా రవ్వ వేయడం వలన కజ్జికాయల పైన లేయర్ అనేది కరకరలాడుతూ చాలా బాగా కుదురుతాయి। ఇందులోనే ఒక పావు టీ స్పూన్ ఉప్పుని తీసుకుని ఒకసారి బాగా కలపండి। ఇప్పుడు ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేడి చేసి తీసుకోండి। మీరు కావాలంటే నెయ్యికి బదులుగా నూనెను వేడి చేసేనా తీసుకోవచ్చు। మనం వేడివేడి నెయ్యిని తీసుకున్నాం కాబట్టి వేడి తగలకుండా జాగ్రత్తగా కలపండి। కొంచెం వేడి తగ్గిపోయాక ఇలా పిండికి పట్టిస్తూ కొంచెం రబ్ చేస్తూ బాగా కలపండి। ఇలా ఒక 2-3 నిమిషాలు మొత్తం పిండంతా బాగా పట్టేలా కలిపామంటే నెయ్యి పిండిలో చక్కగా కలిసిపోతుంది। ఇలా బాగా కలిపాక మనం చిన్న పిండి ముద్ద తీసుకొని ఇలా ప్రెస్ చేసామంటే చూడండి, మనకు ఇలా ముద్ద కట్టేలా రావాలి। ఇలా వచ్చిందంటే కజ్జికాయలు చాలా బాగా కుదురుతాయి। ఇన్ కేస్ మీకు ఇలా ముద్ద అనేది సరిగ్గా కట్టకపోతే మరో 1-2 టీ స్పూన్ల నెయ్యిని కానీ లేదా నూనెని కానీ వేడి చేసి తీసుకొని కలపండి। ఇప్పుడు పిండిని కలపడానికి నీళ్ళను కొంచెం గోరువెచ్చగా చేసి తీసుకోండి। మరి ఎక్కువ వేడి చేయాల్సిన అవసరం లేదు, లైట్గా కొంచెం గోరువెచ్చగా ఉంటే సరిపోతుంది। సరిపడా నీళ్ళను కొద్ది కొద్దిగా తీసుకుంటూ సాఫ్ట్గా కలపండి। ఇలా మనం కలిపేటప్పుడే రవ్వ అనేది నీళ్ళను బాగా పీల్చుకొని మళ్ళీ గట్టిగా అవుతుంది, కాబట్టి ఇలా కలుపుతున్నప్పుడు కొంచెం కొంచెంగా నీళ్ళను యాడ్ చేస్తూ సాఫ్ట్ పిండి ముద్దలా కలపండి। ఇలా మనం కొంచెం కొంచెం నీళ్ళు వేసి కలపడం వలన కజ్జికాయల్ని ఫ్రై చేసిన తర్వాత పైన రవరవలా కనబడకుండా ఉంటాయి। చూడండి, పిండిని ఇలా సాఫ్ట్గా కలిపాక పైన కొంచెం నెయ్యిని కానీ లేదా ఆయిల్ని కానీ అప్లై చేయండి। దీనివలన పిండి అనేది ఆరిపోకుండా ఉంటుంది। ఇప్పుడు కవర్ చేసి ఒక 10 నిమిషాలు పిండిని నానబెట్టండి। ఈ పిండి నానేలోగా స్టఫింగ్ని ప్రిపేర్ చేసుకుందాం। స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి 1-2 టేబుల్ స్పూన్ల నెయ్యిని తీసుకోండి। నెయ్యి వేడయ్యాక ఇక్కడ నేను ఒక 2 టేబుల్ స్పూన్ల సారా పప్పును తీసుకుంటున్నాను, దీన్ని చిరోంజి అంటారు। మీరు కావాలంటే దీనికి బదులుగా బాదం పప్పును సన్నగా తరిగేనా తీసుకోవచ్చు। అలాగే మరో 2 టేబుల్ స్పూన్ల సన్నగా తరిగిన జీడిపప్పును కూడా తీసుకొని దూరగా ఫ్రై చేయండి। వీటిని దూరదూరగా ఫ్రై చేసి ఒక గిన్నెలోకి తీసుకొని పక్కనుంచండి। ఇప్పుడు ఇదే ప్యాన్లోకి 1 కప్పు సన్నగా కట్ చేసిన కొబ్బరి ముక్కల్ని తీసుకొని ఫ్రై చేయండి। నేను ఇక్కడ కొబ్బరిని ఇలా ముక్కలుగా చేసి తీసుకున్నాను కదా, మీరు కావాలంటే గ్రేట్ చేసైనా తీసుకోవచ్చు। గ్రేట్ చేసి తీసుకుంటే కొంచెం తక్కువ టైంలోనే తొందరగా ఫ్రై అయిపోతుంది। చూడండి, కొబ్బరి పైన ఇలా లైట్గా గోల్డెన్ షేడ్ వచ్చిందంటే ఇవి చక్కగా ఫ్రై అయినట్లు। ఇప్పుడు వీటిని ఒక గిన్నెలోకి తీసుకొని రెడీగా పక్కనుంచండి। ఇప్పుడు ఇదే ప్యాన్లోకి 1/2 కప్పు బొంబాయి రవ్వను తీసుకొని బాగా ఫ్రై చేయండి। మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 4-5 నిమిషాలు బాగా ఫ్రై చేశారంటే రవ్వ అనేది చక్కగా ఫ్రై అయిపోతుంది। ఇలా బాగా ఫ్రై చేశాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇంకొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం। ఇప్పుడు ఈ గిన్నెను పక్క నుంచి మిక్సీ గిన్నెలోకి మనం ముందుగా ఫ్రై చేసిన కొబ్బరి ముక్కల్ని తీసుకోండి, అలాగే ఇందులోనే మంచి ఫ్లేవర్ కోసం ఒక 4-5 యాలకులను తీసుకొని బాగా గ్రైండ్ చేయండి। గ్రైండ్ చేసేటప్పుడు కంటిన్యూస్గా కాకుండా మధ్య మధ్యలో ఆగుతూ కలుపుతూ గ్రైండ్ చేయండి। ఇలా గ్రైండ్ చేయడం వలన కొబ్బరి అనేది మరీ ముద్దలావకుండా పొడి పొడిగా వస్తుంది। సో ఇలా గ్రైండ్ చేసిన దీనిలోకి 1/4 కప్పు బెల్లం తీసుకోండి, మీరు కావాలంటే బెల్లానికి బదులుగా 1/4 కప్పు చక్కెర వేసైనా చేయొచ్చు। ఇలా బెల్లం తీసుకున్నాక ఒకసారి బాగా కలిపి మధ్య మధ్యలో ఆగుతూ గ్రైండ్ చేయండి। చూడండి, మనం మధ్య మధ్యలో ఆగుతూ గ్రైండ్ చేయడం వలన ఇలా పొడి పొడిగా వస్తుంది। ఇలా చక్కగా గ్రైండ్ చేసిన దీన్ని మిక్సింగ్ బౌల్లోకి తీసుకుందాం, అలాగే ఇందులోనే మనం ఫ్రై చేసిన డ్రై ఫ్రూట్స్ కూడా తీసుకొని బాగా కలపండి।
మనం తీసుకున్న బెల్లం స్వీట్ అనేది ఈ క్వాంటిటీస్కి కరెక్ట్గా సరిపోతుంది. మీరు ఎక్కువ క్వాంటిటీస్తో ప్రిపేర్ చేయాలంటే మనం ముందు కలిపిన పిండి అలాగే స్టఫింగ్ క్వాంటిటీని పెంచుకొని ప్రిపేర్ చేయండి. ఇలా మనం చాలా ఈజీగా కొబ్బరి రవ బెల్లంతో మంచి టేస్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఇలా తయారు చేసిన స్టఫింగ్ని రెడీగా పక్క నుంచి మనం ముందు కలిపి పెట్టిన పిండిని తీసుకోండి. పిండి కూడా బాగా నానింది. ఇప్పుడు ఈ పిండిని కొంచెం గట్టిగా నొక్కుతూ బాగా నీట్ చేయండి. ఇలా నీట్ చేయడం వలన కజ్జికాయల పైన ఎక్కువ బబుల్స్ రాకుండా చాలా నీట్గా వస్తాయి. సో ఇలా ఒక 2-3 నిమిషాలు బాగా నీట్ చేశాక చిన్న పూరి ముద్దంతా పిండి ముద్దను తీసుకొని మిగతా పిండి ఆరిపోకుండా కవర్ చేసి పక్కనుంచేయండి. ఇప్పుడు మనం తీసుకున్న పిండి ముద్దను రౌండ్గా చేసి పొడి పిండిలో డిప్ చేసి రోల్ చేసుకుందాం. ముందుగా నేను ఎలాంటి మషిన్ లేకుండా చేతితో కజ్జికాయలని ఎలా చేయాలో చూపిస్తాను. చూడండి, మరీ మందంగా కాకుండా మరీ పల్చగా కాకుండా ఇలా రోల్ చేయండి. ఇప్పుడు ఇందులోకి మనం తయారు చేసిన స్టఫింగ్ని ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు తీసుకోండి. అలాగే మీకు కజ్జికాయలు అనేవి అన్నీ ఒకే షేప్లో రావాలంటే ముందుగానే మనం రోల్ చేసిన పిండిని ఏదైనా బాక్స్తో కట్ చేసి ఆ తర్వాత స్టఫింగ్ని తీసుకొని చేయండి. ఇప్పుడు అంచుల చుట్టూ కొద్దిగా నీళ్లను అప్లై చేసి క్లోజ్ చేయండి. క్లోజ్ చేసేటప్పుడు స్టఫింగ్ అనేది క్లోజ్ చేసే ప్లేస్లో పడకుండా జాగ్రత్తగా ఇంకో పక్కకు మలిచి ఇలా అంచులు ఊడిపోకుండా కొంచెం ప్రెస్ చేసి తీసుకోండి. ఆ తర్వాత ఎక్స్ట్రా పిండిని కట్ చేయడానికి నైఫ్తో కానీ లేదా ఇలా కజ్జికాయల స్పూన్ ఉంటుంది కదా, ఈ స్పూన్తో కానీ ఎక్స్ట్రా పిండిని కట్ చేయండి. ఇలా కట్ చేశాక చుట్టూ మంచి డిజైన్లా కనబడడానికి ఫోర్క్ స్పూన్తో ఇలా గాట్లు పెడుతున్నాను. ఇలా ముందు వెనక డిజైన్ ఇచ్చామంటే ఎలాంటి మోల్డ్ లేకపోయినా మంచి షేప్లో కజ్జికాయల్ని ఈజీగా చేసుకోవచ్చు. సో ఇలా చేసిన ఈ కజ్జికాయల్ని చేస్తూ ఒక ప్లేట్లోకి తీసుకొని ఏదైనా క్లాత్తో కప్పి పెట్టండి. ఇలా కాకుండా మీ దగ్గర ఆల్రెడీ మషిన్ మోల్డ్ ఉంటే ఇలా పూరిలా చేసిన దీన్ని మషిన్ మోల్డ్లోకి తీసుకొని ఇందులోకి మనం తయారు చేసిన స్టఫింగ్ని ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు తీసుకోండి. ఇప్పుడు అంచులు ఊడిపోకుండా చుట్టూ కొంచెం నీళ్లను బాగా అప్లై చేసి క్లోజ్ చేసామంటే ఎక్స్ట్రా పిండంతా కూడా ఇలా దగ్గరికి వస్తుంది. ఇప్పుడు దీన్ని తీసేసి కజ్జికాయను తీసుకోండి. ఇలా ఎక్స్ట్రా పిండి ఏమైనా ఉంటే నైఫ్తో మంచి షేప్ వచ్చేలా కట్ చేసామంటే కజ్జికాయ మంచి ఆకారంలో వస్తుంది. ఇలా మనం మషిన్ మోల్డ్లో చేయడం వలన బెనిఫిట్ ఏంటంటే అన్నీ కూడా సేమ్ సైజులో వస్తాయి. అలాగే మీరు ఫస్ట్ టైం చేసినా చాలా ఈజీగా చేసుకోవచ్చు. హ్యాండ్తో చేసేటప్పుడు మెయిన్గా మనం క్లోజ్ చేసేటప్పుడు స్టఫింగ్ అనేది మధ్యలో పడకుండా కొంచెం జాగ్రత్తగా ప్రెస్ చేసి తీసుకోవాలి. మీరు ఎక్కువ క్వాంటిటీతో కజ్జికాయలు ప్రిపేర్ చేస్తున్నట్లయితే ఇలా కొన్ని కొన్ని కజ్జికాయలని చేస్తూ మరో పక్కన ఫ్రై చేయండి. ఇప్పుడు ఫ్రై చేయడానికి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని తీసుకొని మీడియంగా వేడి చేయండి. ఆయిల్ వేడయ్యాక ఇలా మనం చిన్న పిండి ముద్ద వేసి చూసామంటే చూడండి, మరీ ఎక్కువ వేడిగా కాకుండా ఇలా మీడియంగా వేడవ్వాలి. ఇప్పుడు ఇందులోకి మనం తయారు చేసిన కజ్జికాయల్ని తీసుకొని మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేయండి. ఇక్కడ మనం గోధుమ పిండిని వాడి చేస్తున్నాం కాబట్టి ఇలా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేయడం వలన పైన లేయర్ అనేది క్రిస్పీగా రెడీ అవుతుంది. సో వీటిని ఇలా స్లోగా టర్న్ చేస్తూ చుట్టూ వచ్చే బబుల్స్ తగ్గిపోయేంత వరకు బాగా ఫ్రై చేయండి. చుట్టూ వచ్చే బబుల్స్ తగ్గిపోయాయంటే ఇవి క్రిస్పీగా ఫ్రై అయినట్లు. ఇలా మంచి కలర్ వచ్చి బబుల్స్ తగ్గిపోయాక ఆయిల్ నుండి తీసుకోవడమే. వీటిని చేయడానికి మెయిన్ ఇంపార్టెంట్ టిప్స్ ఏంటంటే ఇలా ఫ్రై చేసిన వీటిని ఒకదానిపై ఒకటి కాకుండా ఫ్రై చేసినవి ఫ్రై చేసినట్లుగా విడివిడిగా తీసుకోండి. ఎందుకంటే ఆ వేడికి మళ్ళీ ఇవి మెత్తబడే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి అవి పూర్తిగా చల్లారంత వరకు ఇలా విడివిడిగా పెట్టండి. పూర్తిగా చల్లారాక ఆ తర్వాత మనం స్టోర్ చేసుకుంటే ఇవి తిరిగి మెత్తబడవు. సో ఈ చిన్న చిన్న టిప్ని ఫాలో అయిపోయి మీరు గోధుమ పిండితో చాలా ఈజీగా ఇలా మంచి హెల్దీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా ఈ స్టెప్తో ఈ టెక్నిక్తో ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగా కుదురుతాయి. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూసారంటే మళ్ళీ మీరు ఎప్పుడు చేసినా ఇలా గోధుమ పిండితోనే ప్రిపేర్ చేసుకుంటారు. సో ఫ్రెండ్స్, ఈరోజు చెప్పిన ఈ కజ్జికాయల ప్రాసెస్ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. అలాగే ట్రై చేశాక మీ ఫీడ్బ్యాక్ని మళ్ళీ నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.